ప్రియులారా దేవుని పిల్లలుగా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవ్వాలన్నది మీ తాపత్రయమా ఇక వేరేదైనా ఆలోచన ఉందా అంతేనా మనం ఒక వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాం అనంటే తరచుగా కలవడానికి ఇష్టపడుతున్నాం అనంటే తరచుగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం అంటే బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఏమే రైట్ ఆర్ రాంగ్ ఎస్ రైట్ భార్య భర్తలు ఉన్నారు సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు ఫోన్లు పక్కన పెట్టి కూర్చొని మాట్లాడుకోండి కూర్చొని మాట్లాడుకుంటే మీ బంధం ఏమవుతుందట బలపడుతుందట పిల్లలతో కూర్చొని మాట్లాడడం నేర్చుకోండి ఒళ్ళో కూర్చోబెట్టుకును పక్కన కూర్చోబెట్టుకును కనీసం మీరు బాగా బిజీయెస్ట్ పర్సన్ అయినా కూడా కనీసం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక రోజైనా వాళ్ళకి కేటాయించండి వాళ్ళతో మాట్లాడండి మాట్లాడితేనే బంధాలు ఏమవుతాయట బలపడతాయి కలవడం ద్వారా బంధాలు బలపడతాయి ఒకరి హృదయంలోని బాధ లేకపోతే సంతోషం ఒకరితో చెప్పుకోవడం ద్వారా బంధాలు బలపడతాయి అంటే ఒక వ్యక్తితో గాని ఒక సమూహంతో గాని మన బంధం గట్టిపడాలి అంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ఉండాలి అర్థమవుతుందా ఒకవేళ కమ్యూనికేషన్ అనేది లేకపోతే బంధాలు బలపడటం అసాధ్యం అసాధ్యం చిన్నప్పటి నుంచి అమ్మతో ఎందుకు మనం అంత క్లోజ్ అయిపోతాం అమ్మ అంటే ఎందుకు అంత ప్రేమ ఎక్కువ సమయం ఎవరితో గడిపాం అమ్మతో గడిపాం నాన్నకంటే కూడా ఎవరు ఎక్కువ క్లోజ్గా ఉంటారు ఏ నాన్నకు సమయం ఉండదు అమ్మకి ఎక్కువ సమయం ఉంటుంది అమ్మ ఒడిలోనే మన కాలం ఎక్కువ గడిచిపోయింది అందుకే అమ్మకు బిడ్డకు తల్లికి బిడ్డకు ఉన్న బంధం అంత దృఢపడిపోయింది మరి భార్యాభర్తల బంధం కూడా దృఢంగా ఉండాలి అంటే ఆ కమ్యూనికేషన్ తేడా ఉండకూడదు కలిసి మాట్లాడుకోవాలి కలిసి చర్చించుకోవాలి కూర్చొని మాట్లాడుకోవాలని ఉంటారు ఎప్పుడైనా విన్నారు ఏం చేయాలట కూర్చొని మాట్లాడుకోవాలి కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆప్యాయత పెరుగుతుంది అనురాగం పెరుగుతుంది అంటారు ఇన్ ద సేమ్ వే స్నేహితుల మధ్య వర్కౌట్ అయ్యేటువంటి ఈ పద్ధతి భార్యాభర్తల మధ్య వర్కౌట్ అయ్యేటువంటి ఈ పద్ధతి పిల్లలు తల్లిదండ్రుల మధ్య వర్కౌట్ అయ్యేటువంటి ఈ పద్ధతి బంధుమిత్రుల మధ్య వర్కౌట్ అయ్యేటువంటి ఈ పద్ధతి దేవుని దగ్గర ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది కానీ విచిత్రం ఏంటంటే మనం దేవునితో మాట్లాడడానికి ఇష్టపడం దేవుని మాట వినడానికి ఇష్టపడం ఈ రెండూ జరగట్లేదు కాబట్టి బంధం ఏమవట్లేదు బలపడట్లేదు చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా కొనసాగుతూ ఉంటాం ఏమైనా అడిగితే మనం ఏమని చెప్తాం తెలుసా వీఆర్ ఆల్ సీనియర్ సిటిజన్స్ ఇన్ చర్చ్ అంటాం మై చర్చ్ ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్ ఏంటి సీనియారిటీ దేనికి సీనియారిటీ చర్చి గోడల మధ్య ఫ్యాన్ల మధ్య సీనియారిటీ పెరిగింది గోడలతోనూ ఫ్యాన్లతోనూ కుర్చీలతోనూ సీనియారిటీ పెరగకూడదు మరి ఎవరితో పెరగాలి దేవునితో పెరగాలి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది మీరు చాలాసార్లు చదువుకునే ఉంటారు కానీ ఈ సమయంలో మీకు గుర్తు చేయడం నా ధర్మం కాబట్టి గుర్తు చేస్తాను ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా చదవండి హనోకు 65 ఏళ్ళు బతికాడట మెతూషెలను కన్నాడట హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమార్తెలను కనెను హనోకు దినములనియు 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టోటల్గా ఆయన లైఫ్ వచ్చి 365 ఇయర్స్ అట ఆ రోజుల్లో తక్కువే ఎందుకంటే మెతూషెల అనే ఆయన ఇంకెక్కువ కాలం బతికేశాడు 962 మేబీ వీళ్ళందరూ కూడా 900 అబో క్రాస్ చేశారు ఆ రోజుల్లో 900 ఏళ్ళు పైన బతికేసేవారు ఆదాము కానివ్వండి ఆ తర్వాత వచ్చిన చాలామంది 900 ఏళ్ళు అంటే మాటల 60-70 ఇప్పుడు మనకు బాగా ఎక్కువైపోయినట్టు ఉన్నాయి అంతేనా 60-70 అంటే ఇప్పుడు గొప్ప 80 ఏళ్ళు బతికాడంటే అబ్బో గ్రేట్ అండి బాబు అంటున్నారు 80 ఏళ్ళు అంటే ఎక్కువ అండి బాబు 80 అంటే ఇంక చాలండి బాబు అంటున్నారు ఇంకా 90 అంటే గిన్నీస్ రికార్డే అక్కనే నాగేశ్వరరావు గారిలాగా 90 కానీ క్రాస్ చేశారనుకోండి గిన్నీస్ రికార్డే మరి
అలాగా ఆ రోజుల్లో 900 చిల్లర బతికేసే రోజుల్లో 365 అంటే ఎక్కువ తక్కువ చెప్పండి, ఎక్కువ తక్కువ ఆ రోజుల్లో? ఈ రోజుల్లో 25 అంటే ఎంతో, ఈ రోజుల్లో 25-30 బతికి చచ్చిపోతే ఎంతో, ఆ రోజుల్లో 365 అన్నా కూడా అంతే. ఎందుకంటే 900 అబో వాళ్ళు బతుకుతున్నారు ఆ రోజుల్లో. అలాంటిది 365 క్యాలిక్యులేషన్స్లో 65 ఇయర్స్ అట ఆయన దేవునితో నడవలేదట, అదే చెప్తుంది గ్రంథం. చూడండి అక్కడ అదే ప్రాయపడింది. హనోకు 65 ఏండ్లు బతికేశాడు. ఈ 65 ఏండ్లు బతికినప్పుడు దేవునితో నడిచినట్టుగా గ్రంథం చెప్పట్లా, కానీ 65 ఏళ్ళు బతికిన తర్వాత మెతూషలను కన్నాడట. మెతూషలను కన్నప్పుడు మెతూషల ఈ భూమి మీద పడ్డ తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడిచాడట. 300 ఏళ్ళు నడిచాడట దేవుడితో. 300 ఇయర్స్. 300 ఇయర్స్ అంటే మాటలు కాదు, ఎక్కువే. అంటే ఆ సమయపు క్యాలిక్యులేషన్స్ని బట్టి మనం కొంచెం తక్కువగా అంచనా వేస్తున్నాం, కానీ 300 ఇయర్స్ అంటే ఎక్కువే. ఎలా ఎక్కువ? ఆయనతో నడవటం విషయంలో ఎక్కువ అంటాను. ఎందుకు ఎక్కువ అని అంటే, ఆ రోజులు ఎలా ఉండేవి అని అంటే, అనాగరిక ప్రపంచం. ఆ దినములను దేవుడు చూసి చూడనట్టు ఊరకుండెను అని అపోస్తలుల కార్యాలు చెప్తాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఊరకుండెను అంటాడు. అంటే అలాంటి అజ్ఞాన దశలో ఆనాటి ప్రజలు బ్రతికేవారు. నోవహు కాలంలోనట, నోవహు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు, నీవే అంటే మిగిలిన వాళ్ళు ఎవరు కాదని. అలాంటి గడ్డు దినాలలో, క్లిష్ట పరిస్థితుల్లో, మనుషులు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతికేస్తున్నటువంటి దుర్దినాల్లో, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవించేస్తున్నటువంటి దుర్దినాల్లో, ఈ హనోకనే ఆయన 65 ఏళ్ల తర్వాత రియలైజ్ అయ్యాడు. ఏమంటే ప్రతి మనిషి జీవితంలో రియలైజ్ అయ్యే రోజు ఒకటి వస్తుంది. వస్తారా? అదా మనుషులు ఎప్పుడు ఒకలా ఉండిపోతారా? ఉండరు కదా. ఎంత తప్పులు చేసినోడైనా ఏదో ఒక రోజు ఏమవుతాడు? ఆలోచిస్తాడు, ఆలోచించి మారతాడు. మారటానికి ఒక టైం ఉంటుంది. ఒకరోజు ఇక్కడే మన పక్కనే ఖైదీల బంక్ ఉంది కదా, ఇది జైలు ఎదురుగా ఉంది కదా ఖైదీల బంకు, అక్కడ డీజిల్ కొట్టిస్తున్నాం కార్కి. డీజిల్ కొట్టిస్తుంటే ఒక ఆయన వచ్చాడు, డీజిల్ కొట్టాడు. డీజిల్ కొట్టిన తర్వాత నేను కారు గ్లాస్ డౌన్ చేసి అడిగా, ఏమయ్యా మర్డర్ కేసా అని అడిగా. అవునండి మర్డర్ కేసు అండి అన్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఉంది ఏంటంటే, ఏమో తెలియదండి అని బోర్ని ఏడుపు మొదలెట్టేశాడు. ఏడుస్తున్నాం ఎందుకంటే పిల్లల్ని చూడాలనిపిస్తుందండి, ఏదో ఆవేశంలో తెలియక మా అత్తగారిని చంపేశానండి అన్నాడు. మంచి ఆవిడని చంపేశాడు. ఏదో అని ఉంటుంది, కూతురు ఏదో కంప్లైంట్ చేసి ఉంటుంది. అత్తగారులందరూ అలాగే తగలంటారు ఈ మధ్య. కూతురు కంప్లైంట్ చేస్తే బుద్ధి చెప్పాలి, కానీ వచ్చాయి అంటున్నారట ఈ మధ్య. వచ్చాయి, మనకి లక్కే ఉంది, వచ్చాయి. చూసుకుందాం, 498 ఉంది కదా, ఒకటి వేసి పడేద్దాం. అలాగేదో మొత్తం మీద వచ్చేయమన్నట్టుంది. ఇంకా ఆ కోపంలోనే ఏ కోపంలోనే పక్కన రాడ్ ఉంటే తీసి పురమే కొట్టేసాడట, చచ్చిపోయిందట దెబ్బకి. 7 ఏళ్ళు అవుతుందన్న అన్నాడు. ఇంకో సంవత్సరం ఉందేమో అన్న, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లల మీద మనసు తిరిగిందన్న, ఏడుపు వస్తుందన్న, తప్పు చేశానన్న, కావాలని చంపలేదన్న అన్నాడు. నాకు చాలా జాలేసింది, అయ్యో పాపం అనిపించింది, కోపంలో కొట్టేశానన్న, కావాలని చంపలేదన్న అన్నాడు. సో కావాలని చంపలేదు నిజమే, కానీ శిక్ష తప్పుతుందా? కోపంలో చేసిందైనా పాపమే కాబట్టి శిక్ష తప్పదు. లోపలేసేసాడు. ఇప్పుడు మారాడు, ఇప్పుడు మారాడు. ఈ 7 ఏళ్ళు భార్యకు దూరంగా, బిడ్డలకు దూరంగా, కుటుంబానికి దూరంగా, బంధుమిత్రులకు దూరంగా, ఈ సమాజానికి దూరంగా ఆ గోడల మధ్యలో బతుకుతూ, మంచి ప్రవర్తన ఉంది కాబట్టి బంకులో పెట్రోల్ కొట్టించడానికి పంపించారు, లేకపోతే లోపలే ఉంచేశారు, బయటికి పంపించారు. చాలామంది ఖైదీలు బయట మిరపకాయ బజ్జీలు, అటకాయ బజ్జీలు లోపల నుంచి తెచ్చుకుని అమ్ముకుంటుంటారు పాపం. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి లోపలికి వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళిపోతారు. పారిపోయే క్యాండిడేట్లు అయితే పంపించరు, తెలుసు వాళ్ళకి పారిపోతే రిసెక్షన్ డబల్ అవుద్దని. అందుకని అలాంటి తప్పుడు మూలం చేయరు. ఏ ఆగస్టు 15కో, రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతికో ఏదో కొట్టుబడి వేస్తుంటారు, ఇలాంటి వాళ్ళని పంపించేస్తుంటారు. మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారు, శిక్షాకాలం పూర్తి అవ్వకుండానే మంచి ప్రవర్తన మీద టిక్ పెట్టి, బాగున్నాడు రా అబ్బాయి, మంచిగా బతుకుతున్నాడు, నీతిగా బతుకుతున్నాడు, మారిపోయాడు, మారిపోయాడు అని తెలిస్తే పోలీసులు కూడా ఏం చేస్తున్నారు, వదిలేస్తున్నారు, శిక్షాకాలం తగ్గించి మరీ వదిలేస్తున్నారు. అలాగా మనుషులు అన్నాక మారతారండి. ఓకే, ఇప్పుడు ఒకేలా ఉండిపోతారా చెప్పండి? ఎప్పుడు ఒకేలా ఉండిపోతారా? ఉండిపోరు. ఎంత ఎలాంటి వాడైనా ఏదో టైంలో ఏమవ్వాలి, మారాలి, మారాలి. మనిషి అయితే మారాలి. అదే అడవి గాడిద పిల్ల లాంటి వాడు అనుకోండి, మారడు,
బైబిల్లో కూడా ఒక మాట ఉంది, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ మూర్ఖుడు వివేకి కాడట. మీకు అర్థమవ్వలేదా ఏంది అలా చూస్తున్నారు? అర్థమైంది కదా. అంటే ఎక్స్ప్రెషన్స్ తేడాగా ఉంటేనే, అడవి గాడిద పిల్ల ఏమై పుట్టాలట? నరుడై పుట్టాలట. ఇజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. అడవి గాడిద పిల్ల నరుడిగా పుడద్దా? ఎప్పటికైనా పుడద్దా? సూర్యుడు నిలిచి ఉన్నంతకాలం అది జరగని పని. అంటే ఇది కూడా జరగని పని అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ వాడాడు. అడవిగాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ ఈ మూర్ఖుడు ఏమవుడట? వివేకిగాడు అన్నాడు. కానీ మనిషి అన్నవాడు ఏదో టైంలో మారతాడు. మానవత్వం ఉన్నవాడు వాడు అంతరంగపు లోతుల్లో ఏదో తెలియని ఒక మంట పుట్టినప్పుడు ఆ మనుషులు ఏమొస్తుందంటే మార్పు వస్తుంది. కొంతమంది తొందరగా మారిపోతారు, కొంతమంది కొంచెం లేట్ అవుతుంది, కొంతమందికి ఆ వాతావరణం లేక మార్పు రాదు, కొంతమందికి ఆ మాటలు చెప్పేవాళ్ళు దొరక్క మార్పు రాదు, కొంతమందికి భయం లేక మార్పు రాదు, భక్తి లేక మార్పు రాదు, కొంతమంది పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న స్నేహితుల ప్రభావం, బంధువుల ప్రభావం తొందరగా మారరు. కానీ ఏదో ఒక నాటికి దేవుని సంకల్పంలో ఉంటే కనుక ఆ మనిషి ఏమవ్వాలి? మారాలి, మారి తీరాలి, మార్పు చెందాలి. అలాగా ఆ మనిషిని చూస్తే నాకు అనిపించింది, సో ఇతను కూడా ఇప్పుడు ఏమైపోయాడు? మారిపోయాడు, మారిపోయాడు. రియలైజ్ అయ్యే రోజు ఒకటి వస్తుంది మన జీవితాల్లో కూడా. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళని చెప్పండి, హింసకులు, దోషకులు, హానికరులు, అంతే కదా. ఇలాంటి దౌర్భాగ్యకరమైన మృగస్వభావం ఉన్నవాళ్ళు కూడా ఈరోజు సాధు జంతువులుగా మారిపోయారు. అప్పుడప్పుడు మన వాళ్ళు సాక్ష్యమిస్తుంటారు, ఏమండి ఒకప్పుడు నోరెప్పితే భూతులండి, ఇప్పుడు నేను భూతులు వింటేనే నాకేమొచ్చేస్తుంది, అసహ్యం వచ్చేస్తుందండి అన్నారు. నిజం, నిజమే అది. ఒకప్పుడు ఈ నోట్లో నుంచే పచ్చి భూతులు వచ్చేవి, కానీ ఇప్పుడు ఆ భూతులు వింటుంటేనే వీళ్ళకి ఏమనిపిస్తుంది? చిచిచి అని అనిపిస్తుంది, అసహ్యకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అందులోంచి బయటకు వచ్చారు. ఒకప్పుడు రోడ్ల మీద తాగిపడిపోయేవాడినండి, ఎంత తాగేవాడినో నాకే తెలిసేది కాదండి అని చెప్తుంటారు కొంతమంది. తాగి పడిపోయేవాడినండి, ఎవరో వచ్చి ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టి వెళ్ళేవారండి అని చెప్తుంటారు కొంతమంది. కానీ ఇప్పుడు ఆ తాగుడంటేనే అసహ్యం పెంచేసుకుని దానికి చాలా దూరంగా జరిగిపోయినటువంటి ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. ఒకప్పుడు నా శరీరాన్ని పాడు చేసుకున్నాను, ఇప్పుడు బాగున్నాను, నా శరీరాన్ని పాడు చేసుకోవట్లేదు. ఒకప్పుడు వ్యసనాలకు బానిసనయ్యాను, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టేసేవాడిని, ఖర్చు పెట్టేసేదాన్ని, కానీ ఇప్పుడు చాలా పొదుపుగా వాడుతున్నాను, జాగ్రత్తగా వాడుతున్నాను, విలువ తెలుసుకున్నాను. ఒకప్పుడు అందరినీ తృణీకరించి మాట్లాడేవాడిని, తృణీకరించి మాట్లాడేదాన్ని, బంధాలకు బంధుత్వాలకు విలువిచ్చేవాడిని కాదు, నాకేంటి అన్నట్టుగా పొగరుగా ఉండేవాడిని, అరగంటగా బిహేవ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు మారాను, జాగ్రత్తగా అందరితో బంధుత్వం కలుపుకొని మనుషులందరినీ ప్రేమిస్తూ మనుషులందరితో సహృదయంతో సమాధానకరమైన భావనతో మెలుగుతున్నాను అని చెప్తుంటారు చాలామంది. అవునా, అవునా కదా. మీ జీవితాల్లో కూడా ఇలాంటి భావజాలం అనిపిస్తుందా నేను చెప్తున్నప్పుడు కదా? ఒకప్పుడు ఇలా ఉండేవాడిని బ్రదర్, ఇప్పుడు అలా లేను బ్రదర్, ఏమే రైట్ అనిపిస్తుంది కదా మీ అందరి జీవితాల్లో. ఎస్, ఒకప్పుడు నీళ్ల బిందెల దగ్గర బూతులు తిట్టుకుని అక్కచెల్లెమ్మలు ఉంటారు అలా. నీళ్ల బిందెల దగ్గర ఏంటి బూతులు? తోడుకోడలతో బూతులు, అత్తగారితో బూతులు, కుటుంబంలో గొడవలు. అలాంటి ఒక దౌర్భాగ్యపు స్వభావంలో నుండి ఒక నీతివంతమైన పరిస్థితిలోనికి రావడానికి కొంత సమయం పట్టింది, వచ్చేసారు. ఇప్పుడు ఈ సమయాన్ని రెండు భాగాలు చేస్తామన్నమాట, మారిన సమయం, మారని సమయం. మారిన సమయంలో 300 ఏళ్ళు నడిచాడు, మారని సమయంలో 65 ఏళ్ళు వృధా అయిపోయాయి. 65 ఏళ్ళు ఆయన జీవితం ఏమైపోయింది? వృధా. అది పరిగణనలోకి రాదు. గుర్తుపెట్టుకోండి, దేవునితో నడిచిన సమయం ఉంటుంది, దేవునితో నడువని సమయం ఉంటుంది. దేవునితో నడువని సమయం పరిగణనలోకి రాదు, దేవునితో నడిచిన సమయం మాత్రమే ఎందులోకి వస్తుంది? పరిగణనలోకి వస్తుంది. ఇప్పుడు 365ని మనం డివైడ్ చేసేస్తే 65 ఇయర్స్ పక్కకు పోయాయి, ఇంకెన్ని మిగిలాయి? 300 ఇయర్స్ మిగిలాయి. ఈ 300 ఇయర్స్లో 1 సంవత్సరం కూడా వేస్ట్ చేసుకోకుండా ఆయన దేవునితో నడిచాడట. అంటే ఇందాక మనం మొదట మాట్లాడుకున్నట్టుగా దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే ఒక మంచి బాండింగ్ కలిగి ఉండడం. అర్థమవుతుందా? ఒక మంచి బాండింగ్. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడుతూ ఉంటేనే బంధాలు బలపడతాయి. మాట్లాడడం కొన్నాళ్ళు మానేయండి, ఇంక మళ్ళీ వాళ్ళు మీకు గుర్తుకు కూడా రారు, అలా ఎడబాటు పెరిగిపోద్ది. ఎవరైనా సరే
ఎవరైతే ఎవరితో అయినా సరే మీరు మాట్లాడడం తగ్గించేశారనుకోండి ఆటోమేటిక్ ఏమైపోద్ది అడబాటు పెరిగిపోద్ది. ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా బంధం ఏమైపోద్ది బలపడుతుంది. స్నేహితులైనా బంధువులైనా మిత్రులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే సంఘానికి కూడా ఇది అప్లై అవుతుంది. అందుకే అంటాడు హెబ్రీ పత్రికలో మీరు సమాజముగా కూడుట మానక అనడం లేదా, మీరు సంఘం మానొద్దన్నాడు. ఎందుకు మానొద్దన్నాడు చదువుదాం ఒకసారి అన్నమాట. హెబ్రీ పత్రిక గుర్తొచ్చినప్పుడు వస్తుంటారు కొంతమంది సంఘానికి, తర్వాత రారు. అలాంటి భావజాలం ఉండకూడదు. కొందరు మానేస్తున్నారట. హెబ్రీ పత్రిక 10:24 చెప్తున్నాడు ఆ మాట చూడండి. హెబ్రీ పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. అంటే మానొద్దు అని చెప్తున్నాడు. మానేమని చెప్తున్నాడు, మానొద్దు అని చెప్తున్నాడు. కానీ కొందరు ఏం చేస్తున్నారట, మానేస్తున్నారట. అలా మానేస్తే బంధం ఏమైపోద్ది చెప్పండి, బలహీనమైపోద్ది. సంఘానికి ఎప్పుడూ మానేయకూడదు. ఎవరు సంఘానికి దూరం అయిపోతున్నారో వాళ్ళు ఆత్మీయంగా బలహీన పడిపోతున్నారని అర్థం. ఎందుకంటే సంఘానికి ఎందుకు అని అంటే రెండు విషయాలు ఇక్కడ. సంఘానికి ఎందుకు అంటే రెండు విషయాలు. ఒకటి మనం దేవునితో మాట్లాడడానికి, రెండోది మనం దేవుని మాట వినటానికి. దేవుడు మనతో మాట్లాడేది ఇక్కడే, మనం దేవునితో మాట్లాడేది ఇక్కడే. ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడేది ఇక్కడే. అందుకే మీరు సమాజముగా కూడుట మానక. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, ఒకరినొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేస్తూ, మరి ఎక్కువగా అలా చేస్తూ అంటే ఎక్కువ కలుసుకోవాలట సంఘం. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? నిజాలు మాట్లాడుకుంటే చాలామంది క్రైస్తవులు సంఘంలో ఎప్పుడెప్పుడు కనబడతారు తెలుసా? ఆదివారం 50% అనుకోండి. కంప్లీట్ 100% హాజరు రావాలంటే ఎప్పుడు? 100కి 100 హాజరు అవ్వాలి. 100కి 100 హాజరు అవ్వాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫ్యామిలీలో భార్య వస్తే భర్త రాడు, ఆ భర్త వస్తే ఆ భార్య రాదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే వాళ్ళిద్దరు రారు, అత్తగారు వస్తే కోడలు రాదు, కోడలు వస్తే అత్తగారు రాదు, చెల్లి వస్తే అక్క రాదు, అక్క వస్తే చెల్లి రాదు, తమ్ముడు వస్తే అన్నయ్య రాడు, అన్నయ్య వస్తే తమ్ముడు రాడు. మొత్తం మీద కుటుంబం అంతా కనబడాలంటే జబ్బు అయినా రావాలి, జనవరి 1 అయినా రావాలి. అంతే, జబ్బు వస్తే కంగారు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తుంటారు. జబ్బు వచ్చింది అనుకోండి భయం, చచ్చిపోతామేమో అని. అందుకని అమ్మో సంఘం మానేసినందుకు కానీ దేవునికి దూరంగా జరిగినందుకు కానీ ఏమైనా ఈ యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది, ఈ జబ్బు వచ్చి ఉంటుంది, లేకపోతే ప్రమాదం సంభవించి ఉంటుంది, ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది కుటుంబంలో, ఎందుకులే దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అని వచ్చేస్తుంటారు. అది కూడా ఆ టైప్ ఉన్న వాళ్ళు కూడా కొన్నాళ్లే, పుండు మానిపోయిన తర్వాత మళ్ళీ యథారాజ తదాప్రజ మళ్ళీ మొదటికి వస్తుంది. లేదు ఈ జబ్బు కాదనుకోండి, జనవరి 1 వస్తుంది. జనవరి 1కి ఎందుకు వస్తారు? డిసెంబర్ 31కి లాస్ట్ రోజు కదండి దేవుడికి పడేద్దాం, 1 రోజు కదండి దేవుడికి పడేద్దాం. మరి మిగిలిన 363 రోజులు ఏం చేద్దాం? మనం మింగేద్దాం, అంతే కదా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు చూడండి. ఎక్కువ సంఘాల్లో జనవరి 1కి డిసెంబర్ 31కి గట్టిగా నిండిపోతారు, ఖాళీ ఉండదు, ఎక్స్ట్రా కుర్చీలు తెప్పించాలి, సరిపోదు మనకు ప్లేసు. ఎందుకు సరిపోవట్లేదు మీరు చెప్పండి? ఇప్పుడు ఈ సమస్య వారం ఉందా? ఎందుకు మరి డిసెంబర్ 31కి జనవరి 1కి ఇలాంటి ప్రత్యేకమైన సభలకి, ఆ ఉపవాస కోడికలన్నా కూడా ఎక్కువ మంది వస్తుంటారు, ఉద్యోగ సభలన్నా కూడా ఎక్కువ మంది వస్తుంటారు, ఈ 31 క్రిస్మస్ ఇలాంటి టైంలో కూడా ఎక్కువ మంది వస్తుంటారు, మరి మిగిలిన టైంలో ఎందుకు రారు? అంటే అంత ఎక్కువగా దేవునితో గడపడం కరెక్ట్ కాదేమోనండి, మన ఒంటికి మంచిది కాదేమోనండి, ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయ ఆరోగ్యానికి మంచిది కాదేమోనండి. అందుకని అప్పుడప్పుడు ది బెస్ట్ అనుకుంటున్నామండి అనే టైప్ మెంటాలిటీస్ ఉన్నాయి చాలామందిలో. కానీ దేవుడు అంటాడు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఒక ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది ఈ ప్రపంచం మీదకి. ఆ ప్రమాదకరమైన పరిస్థితి రాకమునుపే, ఇప్పుడు ప్రమాదం ఏదో రావక్కర్లేదండి మనకి, మన ప్రాణం పోయేది ఎప్పుడూ కూడా మనకి తెలీదుగా. మనం అదే కదా చూసాం కరోనాలో ఎంతమంది కళ్ళ ముందు మాయమైపోయారు, ఉంటారనుకున్న వాళ్ళు లేకుండా పోయారు, లేరనుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా చాలా కుటుంబాల్లో కన్నీళ్లు మిగిలాయి, చాలా జీవితాల్లో కన్నీళ్లు, శోకం మిగిలింది, వేదన మిగిలింది, ఆవేదన మిగిలింది. కొంతమంది ఆస్తులు గల్లంతైపోయాయి తెలుసా మీకు? భార్యకి బిడ్డలకి చెప్పకుండా వ్యాపారాలు చేసి
ఆస్తులు గల్లంత అయిపోయాయి కొంతమంది, అంటే ఇంకా ఉంటాను కదా అని నమ్మకం వాళ్ళకి. ఎవరెవరికి అప్పులు ఇచ్చి చెప్పకుండా, నోట్లు రాయించుకోకుండా చాలా గల్లంత అయిపోయింది. కరోనా వచ్చి అల్ల కల్లోలం చేసేసింది. సునామీ కంటే ఎక్కువ అల్ల కల్లోలం దేనివల్ల జరిగింది? కరోనా వల్లే జరిగింది. అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా వ్యాపారాలు దెబ్బతినిపోయాయి, బంధాలు దెబ్బతినిపోయాయి. దిట్టంగా ధైర్యంగా ఉండే మనసులన్నీ కూడా బలహీన పడిపోయి భయంతో వణికిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు చాలామంది. కరోనా తర్వాత మానసిక సమస్యలు పెరిగిపోయాయి మనుషుల్లో. ఉత్తిపుణ్యాన్ని భయపడిపోవడం, ఉత్తనే కంగారైపోవడం, ఇవన్నీ దాని లక్షణాలే. ఎందుకంటే టీవీలో న్యూస్లు చూసేసి నేను చచ్చిపోతానేమో, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, ఎప్పుడు చచ్చిపోయారు. బతికిన వాళ్ళు కూడా చెప్పదు మీడియా. ఈడు బతికాడు, ఆడు బతికాడు అని చెప్తే మనం ఎక్కడ బతికేస్తామో, ఆడు న్యూస్ బాగోదని, ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోడు అని చెప్పాడు తప్ప ఏ బతికిన వాళ్ళు లేరా, ఉన్నారా లేరా? అది ఏమైనా చూపించేవాడా ఫోకస్డ్గా? బతికిన వాళ్ళ గురించి ఎక్కువ చెప్పారనుకోండి మనకు కూడా బ్రతుకు మీద ఆశ పడుద్ది. చచ్చిపోయిన వాళ్ళ గురించే ఎక్కువ చెప్పారనుకోండి మనకు కూడా చావు మీద భయం కలుగుతుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చి నిజంగా కరోనాలో నిజం చెప్తే చాలామంది భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజం భయంతో గుండె ఆగిపోయింది చాలామందికి. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, నేను పోతానేమో అన్న భయంతో కొంతమంది పోయారు, బలహీన పడిపోయి కొంతమంది పోయారు. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసేసారు, అలాంటి పరిస్థితులకు తీసుకొచ్చేసారు. సో అలా అల్లకల్లోలం సృష్టించేసింది కరోనా. కాబట్టి మన ప్రాణం పోకడెప్పుడో మనకు తెలీదు, ప్రభువు రాకడెప్పుడో మనకి తెలీదు. ఏది జరిగినా అది ప్రళయకాలమే కదా. సో కాబట్టి ప్రళయకాలం రాకమునుపే ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అన్నాడు. అంటే మరి ఎక్కువగా అలా చేయొచ్చు అంటే అర్థం ఏంటంటే దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి. దాంట్లో మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎంత ఎక్కువ సహవాసం కలిగి ఉంటే అంత మంచి తప్ప చెడు ఏమీ జరగదు. 300 ఏళ్ళు నడిచాడట దేవునితో. ఇప్పుడు నడవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? నడవడం అంటే ప్రభు ఇద్దరు చేయి పట్టుకుని షూ వేసుకుని నడుచుకుంటూ పోయారనే కిలోమీటర్ల దూరం, మరి ఏంది దాని అర్థం? ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడని, ఆయన అడుగు జాడల్లో నడిచాడని, ఆయన భావజాలం కలిగి ఉన్నాడని, ఆయన మాటలు హృదయంలో ఉంచుకొని దాని ప్రకారంగా జీవిస్తున్నాడని, ఆయన సన్నిధి కాంతిలో వర్ధిల్లాడని, ఆయన యందు భయభక్తులు నిలిపి సమాధానము కలిగి ఆ కుటుంబం అంతా కూడా ఆయన యందున్నారని అర్థం. అదే ఆయనతో నడవడం అంటే. మరి మన జీవితాల్లో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే నడవడం, దేవునితో నడవడం, హనోకు నడిచినట్టుగా మనం కూడా దేవునితో నడవాలి. అలా దేవునితో నడవడం ద్వారానే మన జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. మనం బాగా దేవునికి దగ్గర అవుతాం. దేవునికి దగ్గరైతే ఆ లెక్క వేరుగా ఉంటుంది. అది నిజమైన ఆశీర్వాదం, దీవెన అంటే. దేవునికి దూరంగా ఉండి నేను ఆశీర్వదింపబడాలి, నేను దీవింపబడాలి ఆత్మీయంగా అంటే అది జరగని పని. ఎవరు దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళ జీవితాల్లోనే గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు, పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాల్లోకి వస్తాయి. ఎవరు దేవునికి దూరంగా ఉంటారో వాళ్ళ జీవితాల్లోకి అవేవి రావు. ఇది చాలా క్లియర్. నడవడం, దేవునితో నడవడం అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండటం. అప్పుడు మీ బంధం ఏమైపోతుందో తెలుసా? బాగా బలపడుతుంది. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అన్ని విషయాలలో ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి నడవాలి. ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి. ప్రతిరోజు ఆయన మాట వినాలి. అర్థమవుతుందా? ఆయనతో మాట్లాడడం, ఆయన మాట వినడం, రెండూ ప్రతిరోజు జరగాలి. అలా జరుగుతున్నప్పుడు ఒక క్వాలిటీ లైఫ్ ఉంటుంది నీ దగ్గర. భక్తి జీవితం చాలా క్వాలిటీగా ఉండాలి. మనందరి భక్తి జీవితం క్వాలిటీగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ క్వాలిటీ భక్తి జీవితం లేదనుకోండి, ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి, మనం దేవుని కొరకు బ్రతికినా చచ్చిపోతాం, బ్రతకకపోయినా చచ్చిపోతాం. నువ్వు మంచిగా వాడినా దినం అయిపోద్ది, మంచిగా వాడకపోయినా దినం ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది. ఈరోజు గతించిపోతుంది. ఇంటికి వెళ్ళి పడుకుంటాం, నిద్రపోతాం, పొద్దున్న లేస్తాం, ఈరోజు అయిపోయింది. మళ్ళీ రేపు వస్తుంది, రేపు కూడా గడిచిపోద్ది. గడిచిపోవడం ఎంతసేపు చెప్పండి? క్షణాల్లో గడిపేస్తాం. ఏమంటే గడిపేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? వాడేస్తున్నామంటే అర్థం ఏంటి? ఒకరోజుకి అయిపోద్దని. మన పెద్దలు కూడా అంటారు, కూర్చుని తింటే కొండలైనా ఏమైపోతాయట? తరిగిపోతాయట. మరి దినాలు తరిగిపోవా? తరిగిపోవు. పుట్టినరోజు వచ్చిందంటే అర్థం ఏంటి?
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటారు. హ్యాపీ కాదు నాయన బీపీ. ఎందుకంటే వన్ ఇయర్ ఏమైంది పోయింది. సాధారణంగా కాలం విలువ మనిషికి తెలియదండి. విలువ తెలిస్తే హ్యాపీ హ్యాపీ అండు. సద్వినియోగం చేసుకుంటే హ్యాపీయే. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కు తిన్నామనుకోండి ఎలా ఉంటాం? ఎలా ఉంటాం? ఆనందంగానే ఉంటాం. అదే 100 రూపాయలు పడేసి ఇంటికి వచ్చామనుకోండి ఎలా ఉంటాం? అదేనా అర్థమైందా మీకు పాయింట్? 100 రూపాయలు పడేసి ఇంటికి వస్తే ఎలా ఉంది? బాధగా ఉంది. అదే 100 రూపాయలతో మంచి ఫుడ్ నీకు ఇష్టమైంది కొనుక్కు తిన్నామంటే ఎలా ఉంది? ఉంది కదా. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే హ్యాపీ, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వదిలేస్తే అది హ్యాపీ కాదు. అది కానీ అది కూడా హ్యాపీ అంటున్నాడంటే మూర్ఖుడు అని అర్థం. ఇంకా అర్థమవుతుందా? అది కూడా హ్యాపీ అంటున్నాడంటే పిచ్చోడయి ఉండాలి. 100 రూపాయలు పడిపోయిందిరా అని చప్పట్లు కొడతాడు అనుకో, వాడిని ఏమంటాం మనం? అరే పిచ్చోడా, 100 రూపాయలు పడిపోయినందుకు ఆనందపడుతున్నావా అంటావా అనవా? ఏదో 100 రూపాయలతో ఏదైనా కొనుక్కున్నావంటే ఒక అర్థం ఉంది, పడిపోయినందుకు ఆనందపడుతున్నావు నువ్వు అంటాం కదా. అలాగే సద్వినియోగం చేసుకోకుండా చాలామంది ఆనందపడిపోతుంటారు. 1 ఇయర్ పోయింది నీ లైఫ్లో, మళ్ళీ తిరిగి రాదు అది. ఇంక హ్యాపీ ఏముంది నీకు? 1 ఇయర్ వదిలేసావు, గాలికి వదిలేసావు. నువ్వు వాడుకున్నా మంచికి వాడుకున్నా అదే టైము, వాడుకోకపోయినా అదే టైము, నువ్వు చెడ్డకు వాడినా అదే టైము, మంచికి వాడినా అదే టైం. ఇప్పుడు ఒక మాట చెప్తా, 65 ఏళ్ళు పోయాయా లేదా యానోక జీవితంలో? ఎలా పోయాయి? మంచిగా పోయాయనుందా లేకపోతే మామూలుగా పోయానుందా? మామూలుగా పోయినట్టే అవి, అవి లెక్కలోకి రాలేదు. 300 ఏళ్ళు మాత్రమే దేవుడు కౌంట్ చేశాడు. ఈ 300 ఏళ్ళే కౌంట్ చేశాడు, అది పరిపూర్ణంగా కౌంట్ చేశాడు. మిగిలిన 65 ఏళ్ళు ఆయన కౌంటింగ్లోకి తీసుకోవాలా? మరి మన జీవితంలో ఎన్ని కౌంటింగ్లోకి తీసుకుంటాడంటారు మీరు చెప్పండి? ఈ సంవత్సరం దగ్గరకు వచ్చేసింది, ఇంకో 4 నెలలు ఉందేమో, 2 నెలల అంతే 3 నెలలు ఉంది, అంతే. అక్టోబరు నవంబరు డిసెంబరు 3 నెలలు, దాదాపు 9 నెలలు మింగేశాం. 9 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలలు ఉంది మనకి. ఈ 9 నెలలు దేవుడితో నడిచావా? మధ్య మధ్యలో ఏమైనా దయ్యంతో తిరిగి వచ్చావా? 9 నెలలు దేవునితోనే ఉన్నానండి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? లేదండి, 9 నెలలు దేవునితో ఉండడం కుదరలేదండి, మధ్యలో కొన్ని దినాలు దయ్యంతో కూడా గడిపానండి అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆయనతో సహవాసం, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడం, ప్రతిరోజు ఆయనతో మాట్లాడడం, ఆయన మాటల ప్రకారంగా జీవించడం, ఆ సంతోషాన్ని ఆనందించడం, ఆస్వాదించడం, ఆయన అడుగుజాడల్లో నడవటం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే విధంగా ఉండటం, ఆ ప్రశాంతమైన వాతావరణంలో సంతోషకరమైన ప్రభు మనకు అనుగ్రహించిన ఆ ఆత్మసంతృప్తితో బ్రతకటం, ఇవన్నీ ఉన్నాయా జీవితంలో? లేకపోతే కుళ్ళు, అసూయ, ద్వేషం, గొడవలు, బూతులు, కొట్లాటలు, అక్రమాలు, మోసాలు, దౌర్జన్యాలు, ద్రోహాలు, పాపం, ఇలాంటి చెత్త చెదారంతో మన మనసు నింపుకుని మనం దేవునితో బతికేస్తున్నామని అనుకుని మోసం చేసుకుంటున్నావా? ఏం చేసుకుంటున్నా ఆలోచిస్తే చాలామంది జీవితాల్లో దేవునితో నడవడం అనేది తక్కువ, దయ్యంతో నడవడం అనేది ఎక్కువ. సో దానివల్ల నో యూజ్, ఉపయోగం లేదు మనకి. పడేసుకున్నట్టే అస్సలు ఉపయోగం లేదు. ఉపయోగం లేకుండా వృధా చేసినట్టు. సో ఎప్పుడు కూడా విలువైనవి వృధా కాకూడదు. విలువైన వాటిని ఎప్పుడు ఏం చేయకూడదు? వృధా చేయకూడదు. విలువైన వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. డబ్బుల్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో, బంగారాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో, ఆ కాలాన్ని కూడా అంతే జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పుడు దేవుడు దాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు. ఈ బిడ్డ నాతో 300 ఏళ్ళు నడిచాడు, 300 ఏళ్ళు నాకు ఇచ్చాడు, 300 ఏళ్ళు నా కొరకు బ్రతికాడు, నా ఇష్టానుసారంగా జీవించాడు అని దేవుడు చెప్పుకోవాలి. చెప్పుకునే విధంగా మనం బ్రతుకుండాలి. లేదనుకోండి, మరణించిన తర్వాత ఆ బంధం బలపడకపోతే మనం ఎక్కడికి వెళ్తాము? ఆలోచించండి, మీరే ఆలోచించండి. బంధం బలపడకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు మీరు సడన్గా ఏ హైదరాబాదో విజయవాడో లేకపోతే బెంగళూరు వెళ్ళారనుకోండి, ముంబై వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత బ్యాగ్ పట్టుకుని ఒకళ్ళ ఇంటికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు అంటే ఆ ఇంటి వారితో మీకున్న అనుబంధం, రిలేషన్షిప్ ఏంటది? దృఢమైనది అని అర్థం. లేకపోతే ఎవడబడితే వాడిని ఇంట్లోకి రానిచ్చేస్తారేంటి? రానిస్తారా?
ఇప్పుడు సడన్గా వెళ్ళేదో మంచి అపార్ట్మెంట్ ఎత్తుక్కొని తలుపు కొట్టి బ్యాగ్ వేసుకుని టకటకా లోపలికి వెళ్ళిపోతున్నావు అనుకో, ఏం చేస్తారు? ఏ ఏ ఎవరు నువ్వు అంటారా? అంటారా? అందుకని అక్కర్రా అక్కర్రా ఇప్పుడు వచ్చావు బాగున్నావా, ఎప్పటి నుంచో పిలుస్తుంటే ఇప్పుడు వచ్చావు నువ్వు అని ఏమని అంటారా? అనరు. ఇంకా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుని అనుకో, పోలీస్ అంటారు. తీసుకెళ్ళి లోపల ఏం చేస్తారు అంటే, ముక్కు మొహం తెలియని వాళ్ళని రానివ్వం. అంతేనా? మనతో ఎలా ఉండాలి? క్లోజ్గా ఉండాలి. ఇంకో పాయింట్ చెప్తా, నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళేప్పుడో రోజు పనికి వెళ్ళేప్పుడో దారిలో ఎవడో ఎదురవుతున్నాడు అంటున్నాడు, ఆడెవడో నీకు తెలీదు, దారిలో ఎదురవుతాడు అంతే. అది కూడా ఒక 5-6 సార్లు ఎదురై ఉంటాడు. ఆడు నేరుగా మీ ఇంటికి బ్యాగ్ తీసుకొచ్చేసాడు అనుకో, ఏమంటావు? రాబాబు అంటావా? అలా కాదండి, మొన్న మన ఇద్దరం ఒకరినొకరు ఎదురుపడినప్పుడు బొర్ర ఊపాను కదా, ఇలా అన్నాను కదా, నవ్వాను కదా, డీమార్ట్లో కలుసుకున్నప్పుడు నవ్వాను కదా అంటే, పర్లేదు బాబు వచ్చే మా ఇంట్లో ఉండో నెల రోజులు అంటావా? ఏ దారిలో 33 మంది నవ్వుతారా నాయన, నువ్వు ఎవడో నాకు తెలీదు, నీ పేరేంటో నాకు తెలీదు, నీ ఊరేంటో నాకు తెలీదు, ఏదో దారిలో కనబడి తల ఊపినంత మాత్రాన పలకరించినంత మాత్రాన ఇంటికి తీసుకెళ్ళిపోతావా నిన్ను? గెట్అవుట్ గెట్ లాస్ట్ అంటాం, అంతేనా కాదా? అంతేనా? అంతే తప్ప ఏదో దారిలో కనబడి తల ఊపినంత మాత్రాను, బస్సులో మన సీటు పక్కన కూర్చున్నంత మాత్రాను, ట్రైన్లో మన పక్కన కూర్చున్న 2 స్టేషన్లు దాటినంత మాత్రాను వాడిని నెల రోజులు ఇంట్లో పెట్టేసుకునేంత ధైర్య సాహసాలు మనం చెయ్యం. ఎందుకంటే వాడేమో ఏ నిద్రలోనో గొంతు కోసి ఇంట్లోనే బడికి వెళ్ళిపోతాడో ఏందో, ఎవరికేం తెలుసు, ఆడు దొంగేమో మోసగాడేమో ఎలాంటోడో ఎవరికి తెలుసు లోపలికి రానిచ్చేస్తే? అంత అనుమానం ఉంటుంది తప్ప ఎవరిని ఇంట్లో పెట్టుకునే ఛాన్స్ ఉండదు. దేవునితో సహవాసం లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటాను చెప్పండి, చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఎవరింటికైనా నేను వచ్చి ఉండగలనా? ఎందుకు ఉండలేను? మీకు నాకు ఎలాంటి పరిచయాలు లేవు. ఏదో ఇప్పుడు మీ ముఖాలు చూడడం, ఇక్కడ చాలామంది ముఖాలు ఇప్పుడే చూస్తున్నాను నేను, ఇంతకుముందు మిమ్మల్ని చూడలే. అంటే కొంతమంది ఉన్నారో వాళ్ళ పక్కకి పెట్టేయండి, ఇప్పుడు ఎక్కువ శాతం మందిని ఇక్కడ ఉన్న వాళ్ళ ముఖాలు ఇప్పుడే చూస్తున్నాను నేను. సో మీ ఇంటికి వచ్చి నేను ఉండలేను. సో మీలో ఎవరైనా మా ఇంటికి వచ్చి ఉండగలరా? ఉండలేరు. నేను రానివ్వను. ఎందుకు మీరు మీకు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. కానీ కొందరికి అవకాశం ఉంటుంది, మా ఇంటికి నేరుగా రాగలిగే ధైర్యం కొంతమందికి ఉంటుంది, మీ ఇంటికి నేరుగా రాగలిగే ధైర్యం నాకు ఉంటుంది కొంతమంది విషయంలో, కొంతమంది విషయంలో. ఎందుకు కొంతమంది అంటున్నానంటే ఆ ఆప్యాయత, ఆ బంధం బలపడింది కాబట్టి, చాలా సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి, చాలా సంవత్సరాలుగా ఆప్యాయత అనురాగం అనుబంధం కొనసాగుతోంది కాబట్టి, ఒకరి మీద ఒకరు ప్రేమాభిమానాలు చూపిస్తున్నాం కాబట్టి, ఒకరి సుఖదుఖాల్లో ఒకరు పాలిభాగం తీసుకుంటున్నాం కాబట్టి, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పంచుకుంటున్నాం కాబట్టి, మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ప్రేమించుకుంటున్నాం కాబట్టి, పలకరించుకుంటున్నాం కాబట్టి, సహవాసంలో ఉన్నాం కాబట్టి. మీరు నా దగ్గరికి రాగలరు, నేను మీ దగ్గర రాగలను, కానీ అది ఏమీ లేకపోతే ఒకరి దగ్గరికి ఒకరు రాలేము. ఇన్ ద సేమ్ వే మరి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని ఎంతమందికి ఉంది? చేతి చూపించండి. బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బ్యాప్టిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బ్యాప్టిజం ఉంచండి కాసేపు, చేతులు నిప్పులవుతున్నాయా? చూడనివ్వండి, నన్ను ఒకేసారి ఎలా చూడండి, నాకేమైనా 100 కళ్ళున్నాయా? 2 కళ్ళున్నాయి, అని చూడాలి కదా అందరినీ. చిన్నపిల్లల్ని వదిలేద్దాం, వాళ్ళు బ్యాప్టిజం తీసుకురు కదా. సో ఆల్మోస్ట్ ఆల్ 99.9% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు దించండి సార్, 99.9% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? బ్యాప్టైజ్డ్ పీపుల్. అండ్ అందరూ కూడా బ్యాప్టిజం పొందిన వాళ్ళే. ఇప్పుడు బ్యాప్టిజం పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంతే కదా, తండ్రి సన్నిధికి వెళ్ళాలి కదా, నిత్యజీవానికి వెళ్ళాలి కదా. మరణానంతరం మనం అందరూ ఎక్కడికి పోవాలి? నిత్యజీవానికి వెళ్ళిపోవాలి. రక్షణ అనే ఓడలో ఉన్నాం కాబట్టి నిత్యజీవానికి వెళ్ళిపోవాలి. రైటా? రైట్. ఇప్పుడు ఆయనతో ఎలాంటి సహవాసం లేకుండా బ్యాప్తిజం మాత్రం పొంది సహవాసం లేదు, ఎలా వెళ్ళగలం? వెళ్ళగలవా? ఇప్పుడు పెళ్లి రోజు వచ్చిందట, సాఫ్ట్వేర్ అట, బిజీ అట, సంబంధం కూడా అలా 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 కలిపేశారట, అంతే. అమ్మ పెళ్ళి అన్నారట, రేపు ఫస్ట్ ఫ్లైట్కి వచ్చేస్తాను అందట. అన్నీ అక్కడే కరీజ్ చేసేసుకోమ్మా, మరి ఇక్కడ చూసుకోవాలి కదా, అబ్బాయి ఫోటో ఫ్యాక్స్ చేసాం, పంపించాం నీకు, వాట్సాప్ చేసాం, చూసేసుకున్నామంటే బాగానే ఉన్నాడు, చేసేయండి అందట. సరే చేసేద్దాం అన్నారట. ఈ అంతా టకటక్క బా, మా వాడు అమెరికా వెళ్ళిపోవాలంటే అర్జెంటుగా చేసేయాలన్నారట. అమ్మాయి ఏమో ఎక్కడి నుంచో రావాలి, ఈడేమో అమెరికా నుంచి రావాలి, మొత్తం మీద వచ్చారు. పెళ్లి రోజు 1 గంట అంతే,
అలా కూర్చున్నారట, టక 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 పెళ్లి చేశారట, టికెట్లు తీసుకున్నారట, బాయ్ బాయ్ అని చెప్పుకుని వెళ్ళిపోయారట. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కలిశారనుకుంటున్నారు? సంవత్సరం తర్వాత, సంవత్సరన్నర తర్వాత కలిశారట. ఎప్పుడైనా కలవాలనుకుంటే నెలకు రెండు నెలల తర్వాత. అప్పటి నుంచి కలయికలు ఎలా ఉన్నాయంటే, ఆరు నెలలకు ఒకసారి కలవడం, ఐదు నెలలకు ఒకసారి కలవడం, సంవత్సరానికి ఒకసారి కలవడం. బంధం బలపడద్దా? బలపడద్దా? అస్సలు బలపడదు. కొన్నాళ్ళకు వాళ్ళు విడిపోతారు. ఎందుకంటే ఏదో భర్త అన్నవాడు సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుకు వచ్చినట్టు వస్తే ఇంక ఇలా సంసారం ఏం చేస్తారు? నా భర్త అన్న ఫీలింగ్ ఎక్కడ కలుగుతుంది? నా భార్య అన్న ఫీలింగ్ ఎక్కడ కలుగుతుంది? అంతే కదా. ఇప్పుడు భార్యాభర్తలు అంటే బైబిల్ ఏం చెప్తోంది? ఏక శరీరం అంటుంది. ఏక శరీరం అంటే విడివిడిగా ఉండేటువంటి ఆస్కారం లేదు. మీరు ఇరువురు ఏకమై ఉన్నారు కాబట్టి ఒకే ఇంట్లో, ఒకే కంచంలో, ఒకే మంచంలో అనురాగంతో, ఆప్యాయతతో మీరు బ్రతుకుతారు. అది ఏమి లేకుండా సంవత్సరానికి ఒకసారి వస్తాడు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు, రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది, ఇద్దరి మధ్య అంత ఏం ఉండదు అని అంటే ఆ బంధం బలపడటం తక్కువ. కనీసం అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రోజు వీడియో కాల్ అయినా మాడుకోవాలి వీళ్ళు. ఆ వీడియో కాల్ కూడా లేదనుకోండి, ఇప్పుడు వీడియో కాల్ ఆప్షన్ ఉంది, సో అది కూడా లేదనుకోండి వీళ్ళ మధ్యలో, ఇంకా అస్సలు బంధం ఏమవుదు? అస్సలు బలపడదు, అస్సలు బలపడదు. ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళ బంధమే బాగా గట్టిగా ఉంటుంది, ఎవరు దూరంగా ఉంటారో వాళ్ళ బంధం ఎలా ఉండదు? గట్టిగా ఉండదు. మరి ఇప్పుడు దేవుని విషయంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త, లూకాసు వార్త. అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి, అద్భుతమైన మాట దేవుడు మనందరి కొరకు వ్రాయించాడు, ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 23 నుంచి చదువుదాం జాగ్రత్తగా. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అన్నాడట. అందుకే రక్షణ పొందడం అంటే మీరు బ్యాప్టిజం తీసేసుకోవడం అనకండి. ఇక్కడ ఈ సెంటెన్స్లో రక్షణ పొందడం అనగానే నిత్య జీవంలోనికి అడుగు పెట్టడం. ఇప్పుడు బ్యాప్టిజం పొందినా రక్షణలోనికి రావడమే, కానీ ఇక్కడ పరిపూర్ణత గురించి మాట్లాడుతున్నాడు. బస్సు ఎక్కటం వేరు, హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కటం వేరు, హైదరాబాద్లో దిగడం వేరు. నా పాయింట్ మీకు క్యాచ్ చేయాలి. హైదరాబాద్ వెళ్ళే బస్సు రాజమండ్రిలో ఎక్కాం, హైదరాబాద్ వెళ్ళిపోయినట్టేనా? ఇంకా రాజమండ్రిలోనే ఉన్నట్ట అదనమాట. విషయం మీకు అర్థమైతే సంతోషం. నేను హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కేసాను ఆల్రెడీ, కానీ ఎక్కడున్నాను? ఇంకా రాజమండ్రిలోనే ఉన్నాను. కానీ గమ్యం చేరేంత వరకు నిలకడగా ఆ బస్సులోనే ఉంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాను? హైదరాబాద్లో దిగుతాను. అలాగే చేతులెత్తిన మీరందరూ రక్షణ అనే వాడు ఎక్కేశారు, దిక్కుండా ఈ వాడిలోనే సక్రమంగా ఉండాలి. ఎప్పుడైనా వాడు దిగారనుకోండి మీకు గ్యారంటీ లేనట్టే, వాడు దిక్కకూడదు. రక్షణ అనే వాడు ఎక్కిన వాడు, ఇప్పుడు నోవహు వాళ్ళలోకి వెళ్ళాడు, ప్రభా కాసేపు ఈత కొట్టుకుని వచ్చేస్తానంటే కుదురుతుందా? కాసేపు బయటికి వెళ్ళి ఈత కొట్టుకుని వస్తాను ప్రభా, ఒకసారి కిటికీ ఓపెన్ చేయి అంటే అలాంటి అవకాశాలు లేవు. తలుపులు వేసాడు ఆయన, బయట వారు లోపలికి రాకుండా, లోపల వారు బయటికి పోకుండా, ఆ ప్రళయం చల్లారేంత వరకు, ఆ నీళ్ళు ఇంకిపోయేంత వరకు వీళ్ళందరూ ఎందులో ఉండాలి? వాడలోనే ఉండాలి. అందుకే ఆహారాన్ని కూడా సిద్ధం చేసేసుకోమన్నాడు, అన్ని రోజులకి సరిపడా. సో కాబట్టి బయటికి జంప్ చేయడానికి కుదరదు. ఇన్ ద సేమ్ వే ఒకసారి రక్షణ వాడు ఎక్కిన తర్వాత కష్టమైనా నష్టమైనా చివరి వరకు నువ్వు ఎక్కడుండాలి? ఈ రక్షణ వాడలోనే ఉండాలి. అందుకే మీ రక్షణను గట్టిగా పట్టుకోండి అన్నాడు దేవుడు. కొంతమంది బాప్తిజం పొందిన తర్వాత బస్సు దిగిపోతుంటారు, ఎక్కడానికి ఎంత సరదాగా ఎక్కేస్తారో, టికెట్ కొనుక్కుని బస్సు ఎక్కేస్తారు. టికెట్ కొనుక్కుని బస్సు ఎక్కేసి లాలాచేరులు ఎక్కేసి ఎక్కడ దిగిపోతారు? మోరంపూడి జనరల్లో దిగిపోతారు, అంత తొందరగా దిగిపోతారు. కొంతమంది లాలాచేరులు ఎక్కేసి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర దిగిపోతారు, కొంతమంది కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఎక్కి కొవ్వూరులో దిగిపోతుంటారు. ఈ టైప్ మెంటాలిటీస్ ఉంటాయి. 2-3 నెలలు బాగానే ఉంటారు, లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంటారు, తర్వాత పట్టేసుకుంటారు దయ్యం. ఇంకా బాప్తిజంలో చేసిన బాసలు మర్చిపోతాడు, దేవుని కోసం బతకడం మర్చిపోతాడు, బాప్తిజం పొందిన విషయాన్ని మర్చిపోతాడు. ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టి వచ్చాడో కక్కిన దాని కొరకు కుక్క తిరిగినట్టు మరలా కడుగుపడిన పంది మరలా బురదలో దొర్లునని సామెత చెప్పిన వారికి సంభవించిందని పేతురు గారు చెప్పినట్టు మరలా కుక్క బుద్ధి ఆ వంకర బుద్ధితో మరలా లోకం వైపుకి వెళ్ళిపోతాడు. ఎవరో తగులుతారు, అబ్బే అంత అలా ఉండక్కర్లా అంటాడు, అలా ఉండక్కర్లా, ఇలా ఉండక్కర్లా,
అదేం పెద్ద తప్పు కాదు, ఇదేం పెద్ద విషయం కాదు, అలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు, ఇవన్నీ వినేసి వాడు ఆత్మీయ జీవితాన్ని వాడే తూట్లు పొడి చేసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, దిగిపోయేవాళ్ళు. కాబట్టి బస్సు ఎక్కేమనగానే వెళ్ళిపోయామని కాదు, బస్సు ఎక్కాం సంతోషం, ఖచ్చితంగా కూర్చో, దిగిపోకు, గమ్యం వెళ్ళేంత వరకు ఓపిగ్గా ఉండు, కూర్చో, ఖచ్చితంగా గమ్యానికి వెళ్తావు. ఈ బస్సుకైనా యాక్సిడెంట్ అవుద్దేమో, ఆ బస్సుకి అవ్వదు. ఈ బస్సుకి గ్యారంటీ లేదు. ఏ బస్సుకి? ఇక్కడ లోక సంబంధంగా భౌతికమైన బస్సు ఎక్కితే హైదరాబాద్లో ఖచ్చితంగా దింపుతానని రాసిస్తున్నా అంటే రాయలేడు, ఎందుకంటే సూర్యాపేట వెళ్ళిన తర్వాత లారీని కుదియచ్చు. మనం చెప్పలేం, అలా జరుగుతున్నాయి కదా యాక్సిడెంట్లు. కానీ రక్షణ అనే ఓడలోనికి, రక్షణ అనే బస్సులోనికి ఎక్కితే నో యాక్సిడెంట్. చాలా కాన్ఫిడెంట్గా కూర్చో, ఎందుకంటే ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. మనుష్యులను నమ్మడం భయమేమో కానీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక ఆ బస్సుకి యాక్సిడెంట్ అవ్వదు, ఆయన నిన్నైతే దింపడు. ఆయన నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదు, ప్రాబ్లం వస్తే నీ నుంచే రావాలి. ఆయన ఎప్పుడు నీ చెయ్యి వదలడు, ఎప్పుడైనా వదిలేస్తే నువ్వే ఆయన చెయ్యి వదిలేయాలి. ఇది విషయం క్లియర్. మన చెయ్యి ఆయన వదలడు, వదిలేస్తే మనమే ఆయన చెయ్యి వదిలేయాలి. నువ్వు నాకు వద్దని అలాంటి తప్పేదైనా జరిగితే అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా, అంటే హైదరాబాద్లో దిగేవాళ్ళు కొద్దిమందేనా, నిత్య జీవితంలో దిగేవాళ్ళు కొద్దిమందేనా, పరలోకంలో బస్సు దిగేవాళ్ళు కొద్దిమందేనా, ఎక్కినోళ్ళందరూ బస్సు దిగరా ప్రభువా, మధ్యలో దిగిపోతారా ప్రభువా? మీరు ఎప్పుడైనా సంఘాలను అబ్జర్వ్ చేశారు లేదో, బాప్తిస్మాలకు బుక్ మెయింటైన్ చేస్తారు కొన్ని సంఘాల్లో. ఈ బాప్తిస్మాల బుక్ ఎలా ఉంటుందంటే, వారం, ఇప్పుడు మా సంఘం ఉందనుకోండి, ప్రతి వారం బాప్తిస్మాలు ఇస్తాం, ఎవ్రీ వీక్. ఎవరో ఒకరు తీసుకుంటానే ఉంటారు, ఎవరో ఒకరు. అంటే మా సంవత్సరానికి ఒకసారి ఉండవు బాప్తిస్మాలు. కుండి ఎలా ఉంటుంది, నీళ్లు పట్టేసి ఉంచుతాం, ఎవరో ఒకరు వస్తారు, మారు మనసు పొందుతారు, బాప్తిజం పొందుతుంటారు, ఇస్తూనే ఉంటాం, ఇస్తూనే ఉంటాం. కనీసం వారానికి ఒక్కరికైనా సరే బాప్తిజం ఇస్తూనే ఉంటాం. సో ఇది అక్కడ ప్రత్యేకత మా సంఘంలో. సో అదేవిధంగా చాలా సంఘాల్లో బాప్తిజం పొందేవాళ్ళు రెగ్యులర్గా ఉంటూనే ఉంటారు. ఈ బాప్తిజం పొందినప్పుడు ఒక బుక్ మెయింటైన్ చేసి, ఆ బుక్లో పలానా సుబ్బారావు గారు ఈ డేట్కి బాప్తిజం పొందారు, పలానా అప్పారావు గారు ఈ డేట్కి, పలానా వెంకటేశ్వరు ఈ డేట్కి, పలానా నాగార్జున ఈ డేట్కి, పలానా మరియమ్మ ఈ డేట్కి, పలానా సుబ్బలక్ష్మి ఈ డేట్కి, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ పుస్తకాన్ని ఒక 10 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసి టిక్కులు పెట్టుకుంటూ వస్తే, ప్రజెంట్ సార్ ఎంతమంది ప్రజెంట్ సార్ చెప్పండి, ఖచ్చితంగా చాలామంది యాబ్సెంట్ అవుతారా అవరా? అవుతారు. నాకు తెలిసి ఈ సంఘంలో కూడా యాబ్సెంట్ పీపుల్ ఉంటే ఉండొచ్చు, మేబీ 10 ఏళ్ళు అవుతుందన్నారు ఇందాక సంఘం స్టార్ట్ చేసి. పెద్ద ఆయన ఈ లోకంలో లేరట, వెళ్ళిపోయారట ప్రభు సన్నిధికి. సో ఆయన బాప్తిస్మాలు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? నాకు తెలిసి ఉండకపోవచ్చు, ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయి ఉండొచ్చు. అందరూ ఉన్నారని ఏమైనా చెప్పగలరా మీరు? ఆయన బాప్తిస్మ ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని నేను చెప్పగలమా? కొంతమంది లోకంలో కలిసిపోవచ్చు. ఇప్పుడు మీ విషయంలో కూడా ఏమో, ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు ఉంటారు, ఉండరు, ఎవడో తెలుసు. గ్యారంటీ ఎలాగ ఇవ్వగలమండి మనము? ఇవ్వగలమా? విశ్వాసంలో నేను ఉండాలన్న ఖచ్చితమైన నిర్ణయం ఎవరు తీసుకోవాలి? నీకు నువ్వుగా తీసుకోవాలి. అప్పుడప్పుడు మనం చెప్తాం కదా, గుర్రాన్నట నీళ్ళ దాకా తోలికెళ్ళగలమట, కానీ నీళ్లు తాగించలేమట. అలాగే నిన్ను కూడా ఏదో ఇక్కడికి వచ్చినంత మాత్రాన పరలోకం వరకు తీసుకెళ్తానని ఏ సేవకుడు గ్యారంటీ ఇవ్వలేడు. అతను వాక్యం అందరికీ ఒకేలా బోధిస్తాడు, టీచరు అందరికీ ఒకేలా పాఠం చెప్తాడు. కొంతమంది ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, కొంతమందికి సెకండ్ క్లాస్ వస్తుంది, కొంతమంది ఆర్డినరీగా పాస్ అవుతారు, కొంతమంది నాశనం అయిపోతారు, ఒక్క మార్క్ కూడా రాదు. కానీ టీచర్ తప్పని కూడదు అప్పుడు, ఎందుకంటే టీచర్ తప్పైతే ఇది ఫస్ట్ ర్యాంక్ రాకూడదు, టీచర్ తప్పైతే ఇది సెకండ్ క్లాస్ రాకూడదు, టీచర్ తప్పైతే ఇది ఆర్డినరీగా పాస్ అవ్వకూడదు. టీచర్ తప్పు, నేను నా మార్కులన్నీ పోవడానికి కారణం టీచరే అనడానికి నీది మూర్ఖత్వం తప్పది. టీచర్ తప్పేం కదా, ఆయన అందరికీ ఒకేలా పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. విన్నోడు స్వీకరిస్తాడు, వినలేనోడు వదిలేసిపోతాడు. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, ఇది ఈ అమ్మాయికి ఒక్కదానికే చేస్తున్నాను లేదు, ఈ అబ్బాయికి ఒక్కడికే చేస్తున్నాను అనడానికి లేదుగా. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను ఈ ప్రసంగం చేస్తున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను, నేను మీ అందరూ నా మాటలు వింటున్నారు. సో ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది వదిలేస్తున్నారు అనేది మీ హృదయం మీద ఆధారపడి ఉంటుంది. అది ఆవిడ ఎవరో అప్పుడే నిద్రపోతుంది, నిద్రపోతే ఇంకా లోపలికి వెళ్ళవు. మరి అంతే, నేను మాట మాటికి సేవకులు కొంతమందికి అలవాటు, నిద్రపోయే వాళ్ళందరూ అల్లెలూయా చెప్పండి అంటారు. నేను అలాగ అన్ను, నేను ఎందుకు అలా అన్నా, నేను అలాగ అన్నా, నేనేమంటాను తెలిసి నిద్రపోయే వాళ్ళు ఇంటికి వెళ్ళి పడుకోండి అంటాను.
ఎందుకు ఇప్పుడు నేను అలా మిమ్మల్ని బలవంతంగా నిద్రపోయేవాళ్ళు అలెలూయ చెప్పండి, నిద్రపోయేవాళ్ళు అలెలూయ చెప్పండి అన్నా మీరు నిద్రపోతారు నాకు తెలుసు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే నిద్ర ఎందుకు వస్తుందండి? అంతే కదా, సినిమా చూసేవాడు ఎవడన్నా నిద్రపోతాడా? ఎందుకు నిద్రోడు? అది ఇంట్రెస్ట్, అది కొట్టు తిట్టు. మొన్న ఎవరో సీరియల్ చూస్తూ అదిగో వచ్చాడు వచ్చాడు బూతులు తిడుతుంది, ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట, అండ్ అంత ఇంట్రెస్ట్గా చూస్తుంది. అదే మనం నిద్రపోతున్నాం అనుకోండి, ఆపేరా బాబు, ఎంతసేపురా బాబు అన్నట్టు అనమాట అది. కాబట్టి ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. నిద్రపోతే నిద్ర ఉండి హ్యాపీగా వింటే ఏమేనండి, దట్ ఈజ్ యువర్ విష్. నేను ఎందుకు మిమ్మల్ని బలవంత పెట్టాలి? నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? కాబట్టి కొంతమంది ఆసక్తిగా ఉంటారు, కొంతమంది ఆసక్తిగా ఉండరు, కొంతమంది బలంగా నిలబడతారు, కొంతమంది బలంగా నిలబడరు. టీచర్ది తప్పు కాదు, విద్యార్థిది తప్పు. అలాగే నువ్వు పరలోకం పోలేదు అంటే నువ్వు మధ్యలో వదిలేస్తే చెప్పలేము. ఇప్పుడు ఆ బాప్తిస్మం తీసుకున్నంత వేడి చివరి వరకు ఉంటుందని లేదు. అప్పుడే అప్పుడప్పుడు అంటారు చూడండి, పెద్దలు పెళ్ళినాడున్న ఆనందం అట ఎడాకలాడు ఉండదట, పెళ్ళినాడు సంబరం ఎడాకలాడు ఉండదట. అంతే మరి పెళ్ళికేమో కంగారు కంగారు, రేపు పెట్టేద్దామా, ఎల్లుండి ఎత్తేద్దామా, లేట్ అయిపోతుంది రేపు చేసేద్దామా, రేపు కంగారు కంగారుగా ముడిట్టేద్దామని చూస్తారు. అంతేనా? ఆ తర్వాత వీళ్ళు కొట్టు చేస్తుంటే ఆడి దగ్గర తగు, వీడి దగ్గర తగు, వాళ్ళింటి దగ్గర తగు, వీళ్ళింటి దగ్గర రోజు తగులే దరిద్రం జీవితం. అంతకంటే చండాలం ఇంకోటి ఉండదు. అంతేనా? తలంబరాలు పోసుకున్నంత లేసేపు లేదట ఆ తగులు పెట్టుకోవడానికి. అలాగా బాప్తిస్మం తీసుకున్నంత సేపు లేదు ఏం చేయడానికి? లోకల్లో కలిసిపోవడానికి. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే బస్సు ఎక్కి మధ్యలో ఏమవుతున్నారు? వీళ్ళు దిగిపోతున్నారు. అలాంటి వాళ్ళు దేవునితో నడిచేవాళ్ళు కారు, వాళ్ళకి బలమైన రిలేషన్షిప్ లేదు. అప్పుడు దేవుడు ఏమంటాడో చూద్దాం. ప్రభు రక్షణ పొంది వారు కొద్ది మంది అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపేసేసాడట. తలుపేసేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా నా పేరు హనోకు, నా పేరు హనోకు, నా పేరు దావీదు, నా పేరు అబ్రహాము, నా పేరు మోషే, మాకు తలుపు తీ అని అడుగని ఆరంభించినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన ఏమంటాడట? మీరెక్కడి వారో మీరు నాకు తెలియదు. ఇందాక ఏం చెప్పుకున్నాం? తెలియకపోతే ఎక్కడికి రానివ్వం, తెలియకపోతే ఎక్కడికి రానివ్వం, లోపలికి. ఎందుకు తెలియలేదు? ఎస్ ఎస్, దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్, దెర్ ఈజ్ నో బాండింగ్. అర్థమవుతుందా? దెర్ ఈజ్ నో ఎఫెక్షన్. అది ఏమీ లేనప్పుడు వచ్చామా, కూర్చున్నామా, పోయామా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చూడండి, సంఘానికి వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు, ఎందులో పాలిభాగం తీసుకోరు, ఎందులోనూ పాలిభాగం తీసుకోరు. చూడండి, మీరు కావాలంటే అబ్జర్వ్గా చూడండి, కుర్చీలు వారవారం ఎవడో ఒకడు వేస్తుంటాడు, తుడిచేది వారవారం ఎవడో ఒకడు తుడుస్తుంటాడు, ఏదైనా పని వచ్చింది ప్రతిసారి ఒక్కడే తన కష్టార్జితాన్ని ఇస్తుంటాడు, కానుక ఇస్తుంటాడు, లేదా తన ధనాన్ని ఇస్తుంటాడు దేవుని పరిచర్యకు వాడండి అని. మిగిలినోడు ఎప్పుడు అసలు చేయరాదు, చేయరాదు. ఒకవేళ కొంతమంది కానుక ఇద్దామన్నా కూడా 10 రూపాయలు పడేస్తారు. అసలు 10 రూపాయలకి పిల్లలకి చాక్లెట్లే రావట్లేదు. మనం దేవుని పని ఏం చేస్తాం? పేదలకు భోజనం పెట్టాలంటే అవ్వదు, ఇలాంటి సువార్త కార్యక్రమాలు జరిగించాలంటే అవ్వదు, ఏదైనా ఒక మంచి వస్తువు కొందాం దేవుని పని కంటే అవ్వదు, ఏదైనా సంఘంలో ఉన్న భేదాలను ఆదుకుందామంటే అవ్వదు, ఏమవ్వదు. మనం వారానికి 500-700 సంపాదిస్తుంటాం, దేవుని కొరకు ఎంత ఖర్చు పెడతాం? 10 రూపాయల. వారానికి 500-700 కాదు, రోజుకి, రోజుకి 500-700 సంపాదిస్తాం. వారానికి ఎంత ఉంటుంది మన సంపాదన? కనీసం ఒక 3,000, 2,000, 4,000 ఉంటుంది. మరికొంతమంది అయితే ఒక 10,000, 20,000, 30,000 సంపాదిస్తుంటారు. అందరూ కూడా ముక్త కంఠంతో 10 రూపాయలు వేస్తుంటారు. అంటే చాలామంది జీవితాల్లో దేవుని పని అనగానే 10 రూపాయలతో అయిపోద్ది అన్న భావజాలం. అదే మన పెళ్ళి అనుకోండి, ఎంత ఖర్చైనా పర్లేదండి, పెళ్ళి కదా గ్రాండ్గా జరగాలి. మన ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, ఎంత ఖర్చైనా పర్లేదండి, గ్రాండ్గా జరగాలి. అంతే కదా మన ఇంటి ఫంక్షన్లో, మన ఇంటి పెళ్ళిళ్ళు అయితే గ్రాండ్గా చేసుకుంటాం, ఎక్కడ వెనకాడడం. అదే సువార్త పని అంటే, సువార్త పరిచర్య కంటే, భేదల పోషణ కంటే,
లేని వాళ్ళని ఆదుకోవడానికంటే, సంఘంలో కష్టాలు సంఘంలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికంటే, లేదా ఇంకా దేవుని పని కొరకు ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని ప్రారంభించాలనుకుంటే, ప్రతి వారం మనం డిసైడ్ అయిపోయాం ఎంత దేవుని పని కోసం అంటే 10 రూపాయలు మాత్రమే, కానుక ఇవ్వడం అంటే 10 రూపాయలు మాత్రమే. కళ అయితే ఏం వృద్ధిల్తుంది సంఘం, ఏం డెవలప్మెంట్ ఉంటుంది, ఏం పనులు జరుగుతాయి, ఏమీ జరగవు. లోకం కొరకు అనేసరికి మనం అందరూ సిద్ధపడిపోతున్నాం, దేవుని పరిచర్య కొరకు అనేసరికి మనకేం రావట్లేదు అంటే చేతులు రావట్లేదు. కొంతమంది ఇందులోనూ పాలిభాగం తీసుకోరు, వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు అంతే, ఎందులోనూ పాలిభాగం తీసుకోరు. కనీసం ఒక అక్కడ తీసి ఇక్కడ పెట్టరు, ఇక్కడ తీసి అక్కడ పెట్టరు, ఆ పరిచర్య చేద్దాం ఇంకో పరిచర్య చేద్దాం, కనీసం వంట పరిచర్యలోనో లేకపోతే తుడిచే దాంట్లోనో క్లీనింగ్లోనో సహోదరులను రిసీవ్ చేసుకోవడంలోనో మరో దాంట్లోనో నా వంతు కష్టార్జితాన్ని సంఘం కోసం నేను కూడా పెడతాను అనే భావజాలం చాలామందిలో ఉండదు. ఎందుకు లేదు అంటే 60 ఏళ్ల జీవితంలో భూమి మీద ధనం కూర్చుకోవడానికే చూస్తాడు తప్ప పరలోకంలో ధనం కూర్చుకుందామన్న ఆలోచన వాడి బ్రతుకులోనికి రాదు, రానివ్వడు. ఈ లోకంలో మన కోసం చేసుకున్నదంతా వృధాయే, ప్రభు కొరకు చేసిందే మనకి పరలోకంలో కూర్చుకుంటున్నాం మనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకుడి ఎక్కడ కూర్చుకున్నాడు, పరలోకంలో మీకోసం ధనాన్ని కూర్చుకున్నాడు. అవేం మనం చెయ్యం, ఏం చెయ్యం అంటే దేవుని దృష్టిలో మనం పడే ఒక్క కార్యక్రమం కూడా చేయట్లా. నేను దేవుని దృష్టిలో పడాలని లేదు, అందరికీ ఎవరి దృష్టిలో పడాలని ఉంది, మనుషుల దృష్టిలో పడాలని ఉంది. అందుకే చూడండి కొన్ని కొన్ని సంఘాల్లో ఫ్యాన్ల మీద పేర్లు ఉంటాయి, ఓ రెక్క మీద వాళ్ళ తాత పేరు, ఓ రెక్క మీద వాళ్ళ అమ్మమ్మ పేరు, ఓ రెక్క మీద వాళ్ళ మామయ్య పేరు, ఇంకా నేను కుదిరితే మొత్తం అంతా రాసేస్తారు. కొన్ని కొన్ని చోట్లేమో గడియారం ఉంటుంది, గడియారం మీద అద్దం తీసేసి లోపల అంటించేస్తారు చిక్కరింగ్. వీళ్ళ తాత దగ్గర మొదలెడతాడు, పలానా ఆయన మనవడు ముని మనవడు ఈడిచ్చాడని దిక్కుమల్ గడియారానికి. పోనీ ఆ టైం ఏమైనా దేవుడు చూసుకుంటాడు ఆ పైనుంచి, నువ్వు చూసుకోవడానికే ముగించవయ్యా అని పాస్ అది చూపించి అదిగా ఎదురుగా పెడతారు మళ్ళీ. ఎందుకో మరి ఏ ఇక్కడ పెట్టుకోండి, మాకెందుకు అది, మాకెందుకు పెడతారంటే ముగించేవయ్యా చూసుకుని ముగించేయి అని చెప్పడానికి, అది తెచ్చి ఇక్కడ పెట్టండి ఆడు మాకు కనబడదు మీకు, అది కూడా ప్రాబ్లమే. నా మొహం చూడటం మానేసి దాని మొహం చూస్తుంటారు, అది కూడా ప్రాబ్లమే. సో అలాగా ప్రతి దానికి మొన్న ఆ మధ్య ఒక సంఘంలో ఒక సువార్త ఒక సభలు పెట్టింది, నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళా. నేను వెళ్ళి కూర్చున్నాక గంటకి ఇచ్చారు టైము. ఈ గంట నేను అక్కడ ఏం విన్నాను తెలుసా, మరియమ్మ 500, సుబ్బారావు గారు 200, పుల్లయ్య 300, ఎంకమ్మ 400. నాకేటి తలపోటు గంటసేపు ఇదంతా విన్న తర్వాత ప్రసంగంలో ఏకి పాకం పట్టాల్సి వచ్చింది. ఇంకంతా దాని గురించే చెప్పాలి ఇప్పుడు. ఏంది పెళ్లి చదివింపులు కూడా మైకులో చదివి సావు కదా, అవమానం కింద ఫీల్ అవుతారని పెళ్లిలో చదువు చూద్దాం మీ బంధువులు ఎంత ఇచ్చారు, ఇంకా మళ్ళీ ఎవడ మీ ఇంటికి రాడు, అత్తాడా మా మేనమామ 100 రూపాయలు, మా మేనత్త 200, మా అల్లుడు ఏమివ్వలేదు, చదువు సరదాగా, ఒక్కడు కూడా మళ్ళీ నిన్ను నీ ఇంటికి రెండోసారి రాడు. మేము ఇచ్చామనుకోండి పుస్తకంలో రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి, కానీ ఇలా 10 మందిలో చదివి మా పరుదీస్తాడా, మా తోటికోళ్ళేమో 1000 ఇచ్చిందని చదివారా, నేనేమో 500 ఇచ్చానని చదివారా, అక్కడ నా పరువు ఎంత పోయింది అని అంటారా అనరా. అక్కర్లేని గొడవలన్నీ పెట్టేసుకుంటారని బంధువులు ఇచ్చినవన్నీ దాచేస్తారా, సంఘంలో ఇచ్చినవి మాత్రం చదివింపులు పెడతారా, సిగ్గుండక్కర్లా. అసలు దేవుని పనికి ఇచ్చింది చదవడం ఏంటండి, పిల్లలకు ఖర్చు పెట్టుకున్నది ఎప్పుడైనా రాస్తామా, మన పిల్లల కోసం ఖర్చు పెట్టింది రాయం, మన తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టింది ఎప్పుడైనా రాస్తామా, రాస్తే అసలు మనం పిల్లలమే కాదు. మరి దేవుడు తల్లి కంటే తండ్రి కంటే పిల్లల కంటే ఎక్కువ కదండి. ఆయన పరిచర్యకిచ్చి చదివింపులు ఏంటండి బాబు, ఆయన పరిచర్యకిచ్చి ఫ్యాన్ల మీద పేర్లు రాయడాలేంది, ఆయన పరిచర్యకిచ్చి గడియారాల మీద పేర్లు రాయడాలేంది. మళ్ళీ అంటారు కదా మైకులో చదవకపోతే మా వాళ్ళకు ఊపు రాదండి, రెండోసారి ఇవ్వరండి, చీ మీ బతుకులు అన్నాను నేను, ఇలాగే అన్నాను చీ మీ బతుకులు తగలయ్యా, ఈ మైకులో చదివించుకొని ఇదే మీ మీ ఫలితం మీరు ఆల్రెడీ పొందేశారు, మీ ఫలం మీరు పొందేశారు, ఇంకా ఇంకా దేవుని యొద్ద నుండి వచ్చేది ఏమీ లేదు మీకు, మీకు ఇదే దీవెన, ఇంకా ఆ పేరు చదివించుకొని హాహాహా అనుకుని దొప్పుడు కప్పుకొని బడుకో అంతే. సో ఇలాంటి భావజాలం ఉంటే చాలామందికి అది యథార్థమైన భక్తి కాదు, యథార్థమైన భక్తి కాదు.
ఉత్సాహముగా ఇచ్చు వానిని దేవుడు ప్రేమించును అని ఉంది గ్రంథంలో. దేవుని పని అనేసరికి అందరూ ఐకమత్యంగా చేయాలి. నేను 10 రూపాయలు ఇస్తా, 20 రూపాయలు ఇస్తా, చేతులు దులిపేసుకుపోతా అంటే దేవుని పని జరగదు. దేవుని పని ఘనంగా జరగాలి, గొప్ప కార్యక్రమాలు చేయాలి, గొప్ప గొప్పగా ఆయన కొరకు మనం వాడబడాలి, ఆత్మల సంపాదన జరగాలి, సువార్త పరిచర్య అభివృద్ధి చెందాలి. దానికి మనందరం కలిసి కష్టపడాలి. ఇది సంఘం నేర్చుకోవాలి, ఇది సంఘానికి తెలియాలి. కానీ ఇది కాకుండా చాలామంది ఏదో నామ వాసికి వచ్చాం కూర్చున్నాం వెళ్ళిపోయాం వచ్చాం కూర్చున్నాం వెళ్ళిపోయాం, ఇష్టమైతే వస్తాం కష్టమైతే మానేస్తాం, ఇక్కడ కాకపోతే ఇంకో చోటకు పోతాం, ఇలా ఉంటారు చాలామంది భావజాలం. సో అలాంటి వాళ్ళు అంతగా రిలేషన్షిప్ దేవునితో మెయింటైన్ చేసేవాళ్ళు కారు. ముగించుకుందాం, చివరిగా మాట చదవండి. అప్పుడు వాళ్ళు అంటున్నారట, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఏమంటున్నారట, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారట. ఏమని ఇస్తున్నారంటే, అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే. ప్రభు, మేము రొట్టె తీసుకున్నాం, ద్రాక్షరసం తీసుకున్నాం, ప్రభు బల్లలో పాలిభాగం తీసుకున్నాం, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు అని చెప్పసాగుదురు. అప్పుడు అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మునెరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండి, మీకు నా ఇంట్లో ప్రవేశం లేదు. మీరెవరో నాకు తెలీదు, నా ఇంట్లోకి రావడానికి వీలు లేదు. అప్పుడప్పుడు చూడండి, మనం కారు మీద సీరియస్గా వెళ్ళిపోతుంటాం, బండి మీద సీరియస్గా వెళ్ళిపోతుంటాం, ఎవడో వచ్చి అంటాడు, లేకపోతే వెళ్ళి అంటాడు. అంటే అర్థం ఏంటి, లిఫ్ట్ ఇమ్మని ఇస్తారా ఇస్తారా? ఈ రోజుల్లో ఇచ్చామంటే చచ్చామే. మొన్న ఎవడో అలాగే కుంటుకుంటూ వచ్చి లిఫ్ట్ అడిగాడట. అరే పాపం కుంటోడు కదా, లిఫ్ట్ ఇచ్చాడట. సగం దూరం వెళ్ళాక వెనక నుంచి కత్తి తీసి పీక మీద పెట్టాడట. డబ్బులు ఎంత ఉన్నాయి ఎవరా అన్నాడట. పుణ్యానికి పోతే, పుణ్యానికి పోతే ఏమెదురైంది, డబ్బులు మొత్తం లాగేసి పంపించాడట. ప్రతిఘటించామనుకోండి చీరేస్తాడు, ఏముంది, డబ్బు కావాలి దౌర్భాగ్యుడికి, బండేసి పోతాడంతే చంపేసి. సో లిఫ్ట్ ఇవ్వడానికి కూడా భయపడే రోజులు కదా. మొన్న ఎవరో ఒక అమ్మాయి అలాగే కారు ఎక్కించుకుందట, కారు లిఫ్ట్ అడిగిందట అర్ధరాత్రి కదా, ఎవరో ఆడపిల్ల అనుకుని ఎవరో మొత్తం మీద కారు లిఫ్ట్ ఇచ్చారట. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత సరిగ్గా కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళ టీం అక్కడ ఉందన్నమాట, వీడికి గుడ్డ పెట్టేసి మత్తు పెట్టేసింది. మత్తు పెట్టేస్తే జాగ్రత్తగా కారు హోల్డ్ చేసి పట్టుకుంది, మెల్లిగా అక్కడికి వెళ్ళేసరికి టీం వచ్చింది, వీడి దగ్గర ఉన్నవన్నీ దోచేశారు, కారు కూడా తీసుకెళ్ళిపోయారు. సో లిఫ్ట్ ఇస్తే ఎంత ప్రమాదకరం చూడండి, అంటే తెలియని వాళ్ళకి అపరిచితులకి ఏమివ్వరు, లిఫ్ట్ ఇవ్వరు. అలాగే దేవుడు ఆయనతో సహవాసం చెయ్యని వారిని ఇంటిలోనికి రానివ్వడు. క్లియర్ క్లియర్? అందులో ఎలాంటి డౌట్ లేదు. నువ్వు దేవుని పనిలో ఉన్నావా, దేవుని కొరకు బ్రతుకుతున్నావా, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా, హనోకు వలె ఆయనతో నడుస్తున్నావా, నువ్వు నిత్య జీవితం వరకు వెళ్తావు, లేదు మధ్యలో బస్ దిగిపోయావా, దేవునితో సహవాసం చెయ్యని నిన్ను దేవుడు అంటాడు, మీరెక్కడి వారో నేను మిమ్మను ఎరుగను, మీకు నాకు సంబంధం లేదు, నేను మీకు లిఫ్ట్ ఇవ్వలేను, నేను మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేను, నేను మిమ్మల్ని నమ్మలేను, మీతో నాకు ఎలాంటి బాండింగు లేదు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చను. దావీదు పేరు పెట్టుకున్నావు తప్ప దావీదులా బతకలేదు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నువ్వు మోషే పేరు పెట్టుకున్నావు కానీ నీ దగ్గర నమ్మకత్వం లేదు. అబ్రహాము నా స్నేహితుడు, నువ్వు అబ్రహాం అని పేరు తగిలించుకున్నావు కానీ నాతో ఎప్పుడు స్నేహం చేయలేదు. పాట మాత్రం పాడేవంతే చెర్రక్క, అలా స్నేహితుడా పాట వరకే పాడతావు, స్నేహం ఏం చేయవు. కొంతమంది మాటల పాటలు పేలిపోతుంటాయి పెదాల మీద, కానీ లోపల నుంచి ఆ భక్తి జీవితం కనబడుతుంది. కాబట్టి అలాంటి ఒకవేళ అలాంటి పరిస్థితి నీ దగ్గర ఉంటే గనుక నీకు నిత్య జీవితం లభించదు. సో జాగ్రత్త, దేవుడు నీతో ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి మాట నీ హృదయం అనే పలక మీద నాటబడి దేవుని యందు వర్ధిల్లాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి, మీ సంఘం అంతా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ మాటలకు మీరు విధేయులై ప్రభు మార్గాల్లో మీరు అందరూ నడవాలని ఒక దైవజనుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందేశం మీ ఆత్మీయ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను బలంగా విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ,
ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలను పోషించినందుకు బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింప చేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా, ఈ సంఘమును ఇంకా దీవించి ఆశీర్వదించి అనేక మంది ప్రభా మీ పిల్లలు ఇంకా మీ సత్యంలో నిలబడడానికి సహాయం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, పెద్దలను దీవించమని, సంఘమంతటిని దీవించమని, ఈ వాక్యం విని బలపడి మీ పిల్లలందరూ మీ సత్యవాక్య ప్రకాశములో వర్ధిల్లునట్లు సహాయం చేయమని, ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవలడికి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.